ఇవన్నీ ఉంటే ఎక్కడో ఒక చోట మేం కోరుకుంటుంది ఒక తిరగబడే మైండ్ సెట్ లేకపోతే మనస్తత్వం లేకపోతే ఈ దోపిడీ ఈ దౌర్జన్యాలు ఇలాగే ఉంటాయి సో మేము జనసేనగానే ఒకటి అందరికీ చెప్పాను ప్రతి ఒక్కరికి ఈ మీరిచ్చిన ప్రతి పిటిషన్కి సంబంధించి సంబంధిత ప్రభు శాఖలకి మేము పంపిస్తాం మా నాయకులతో సంప్రదింపులు చేస్తాం అలాగే కొన్ని వ్యక్తిగత సహాయాలు వచ్చే నిజంగా అన్నీ నేను ఒక్కరిని చేయలేను వైసీపీ నాయకుల్లాగా నాకు ఒక లక్షల కోట్ల ఆస్తులు లేవు సిమెంట్ ఫ్యాక్టరీలు లేవు నిజంగా నాకు తోచిన స్థాయిలో నా నా అభిమానులు కానీ మా సానుభూతి పార్టీ సానుభూతి పరులు కానీ వీళ్ళందరూ ఖచ్చితంగా ఏమాత్రం సహాయం చేసి తీసుకున్నా కానీ ఖచ్చితంగా దానికి చేయాల్సిన సహాయం ఖచ్చితంగా చేస్తారు అలాగే ఈ రోజున ఎస్సీ ముఖ్యంగా ఎస్సీలకు సంబంధించి ఈ విదేశీ విద్యా పథకం ఇందాక చాలా వేసిన కుర్రోడు కుమార్ అనుకుంటున్న పథకం అబ్బా విదేశ విద్యా విద్యా పథకం కింద ఎక్కడో లండన్లో స్ మేనేజ్మెంట్ స్కూల్లో తనకి ఇది వచ్చింది అడ్మిషన్ అడ్మిషన్ వస్తే అబ్బాయికి ఈరోజు నా విదేశ అంబేద్కర్ విదేశ విద్యా పథకాన్ని రద్దు చేయటం వల్ల ఒక దళిత కులానికి దళిత వర్గానికి చెందిన ఒక యువకుడు జీవితం మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న యువకుడు అది ఆ కోల్పోయాడు ఆ విదేశాలకు వెళ్ళటం వల్ల ఎవరైనా సరే క్యాబినెట్ ముఖ్య మంత్రివర్గాల్లో ఎవరైనా సరే వాళ్ళ బిడ్డలు విదేశాలు చదువుకుని సంతోషంగా మా బిడ్డలు డిగ్రీ తీసుకుని వెళ్తున్నారంటారు మరి అదే విధ అదే అదే ఆలోచన ఇక్కడ అణగారిన వర్గాల బిడ్డలు కూడా చదువుకోవాలి కదా మీ జేబులోంచి డబ్బులు ఇవ్వక్కర్లా ప్రభుత్వ పథకాలు ఉన్నాయి పథకాలు రద్దు చేస్తే ఎట్లా మీరు పదిహేను వేలు ఇవ్వటం కాదు వాళ్ళు ఒక పది మందికి పదిహేను వేలు జీతం ఇచ్చే స్థాయికి అలాంటి ద అలా పెట్టండి మీరు అలాగే ముఖ్యంగా ఇంకోటి లిట్ క్యాప్ అని లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అదే లెదర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి చెన్నారెడ్డి గారు ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ప్రారంభించింది ముఖ్యంగా చర్మకారులు అంటే ముఖ్యంగా మనకి మాదిగ సోదరులకు సంబంధించి వారి కులవృత్తికి సంబంధించి నిజంగా వారి సొంతంగా చిన్నపాటి వ్యాపారాలు చేసుకునేలాగా సొంత స్థలాలు ఉన్నాయి వాళ్ళని చిన్నపాటి ఎంటర్ప్రిన్యూర్స్ అయ్యేలాంటి పరిస్థితులు క్రియేట్ చేయడానికి ఎప్పుడు స్టార్ట్ చేస్తుంది ఈ రోజుని ప్రభుత్వం వచ్చాక అన్ని క్లోజ్ చేయడం ప్రారంభించింది ఎందుకంటే ఆ స్థలాలు కావాలి వాళ్ళకి వన్ అండ్ హాఫ్ ఏకర్ స్థలాలు కావాలి ప్రతి చోట ఒక ఆఫీస్ ఉంది వాళ్ళకి వాటిని కబ్జా ఈ రోజున కొన్ని వందల మంది వేలాది మంది ఉండేది ఈ రోజున కేవలం పట్టుమని పది మందికే పనిచేస్తుంది ఒక ఒక జిల్లాలో సో అందుకని లిడ్ క్యాప్ సమస్య ఒకటి దృష్టికి వచ్చింది ముఖ్యంగా నిన్న నిన్న వైసీపీ నాయకులు వాళ్ళ ప్లేనరీ జరుగుతుంటే వారికి ఎవరు వెళ్ళినా వారి మీద చిన్నపాటి విమర్శ చేసినా వాళ్ళందరికీ ఎందుకు కౌరవులుగా కనిపిస్తారంట వాళ్ళకి అసలు కౌరవులు అనేవాళ్ళు ఎవరంటే అది చెప్తా ఉంటే అలాగే కౌరవులు ఏంటంటే కౌరవులు ఎప్పుడు రాజ్యాధికారం కోల్పోలా కౌరవులు రాజ్యాధికారం ఉండి పాండవులకి రాజ్యాధికారం లేకుండా చేశారు సో రాజ్యాధికారంలో ఉన్నవాళ్ళు రాజ్యాధికారంలో లేని వాళ్ళని చూసి వీళ్ళు కౌరవులు మమ్మల్ని చంపేస్తారు మమ్మల్ని చూడండి అన్యాయం చేస్తారు ఒక నూట యాభై ఒక్క మంది నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు లక్ష కోట్ల ఆస్తి ఒక లక్ష కోట్ల ఆస్తి లక్ష కోట్ల ఆస్తి చాలా సొంత చిన్నాయిని చంపేసిన కత్తి కొడికత్తి పొడిపించుకుని ఇలాంటి సంఘటనలు ఇవన్నీ పెట్టుకొని వాళ్ళు దౌర్జన్యాలు చేసి వాళ్ళు దాడులు చేసి వాళ్ళు బాధపడతాం చూడండి మమ్మల్ని ఎలా కొట్టేస్తాం చూడండి మేము అంత మంచి ఎవరు నమ్ముతాడు ఈ కథలన్నీ ఇదేదో పైగా అసలు వీళ్ళు ఎట్లా స్థాయి స్టార్ట్ చేశారంటే వీళ్ళు రాజ్యాధికారంలో కౌరవులు ఎప్పుడు రాజ్యాధికారంలోనే ఉన్నారు ఒకవేళ మే వాళ్ళు తిట్టే ఇప్పుడు నాతో సహా నేను రాజ్యాధికారంలో ఉంటే అప్పుడు నువ్వు నన్ను కౌరవులు ఏదో కొంచెం ఆలోచిస్తున్నప్పుడు నేను ఇంకోలాగా ఏదైతే మాట్లాడతాను కానీ అసలు రాజ్యమే లేని కాడికి నన్ను అసెంబ్లీలో అడుగు కాడికి ఇంకా నన్ను నన్ను కౌరవులు జాయిన్ చేసేట్లాగే సినిమా నాది అలా అది చూడలేదు అమ్మ రాజీనామా అది ఏ సినిమా పేరండి శారద గారు యాక్ట్ చేశారు కదా సో ముఖ్యమంత్రి ఇది నేను వాళ్ళు ప్లీనెల్ వాళ్ళు కూర్చొని మాట్లాడుతున్నా ఏంటంటే ఇలా చేస్తూ ఉన్నారు వాళ్ళు బాధపడుతూ ఉన్నారు అలాగే ఇంకొక నచ్చని ఒక తప్పైన అంశం ఏంటంటే అమలాపురం పేరు అంబేద్కర్ గారి పేరు పెడితే ఆనందించేది మొదటి జనసేన మనస్ఫూర్తి ఎందుకు చెప్తున్నానంటే అంబేద్కర్ గారికి కూర్చోబెట్టి ముఖ్యంగా అంబేద్కర్ గారు కానీ పొట్టి శ్రీరాములు గారు కానీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ కానీ మహాత్మా గాంధీజీ కానీ వీళ్ళెవరు ఒక కులానికి సంబంధించిన వ్యక్తులు కాదు వీళ్ళు సమస్త భారత జాతికి చెందిన భరత జాతికి చెందిన వ్యక్తులు వీళ్ళు అది అర్థం చేసుకోవాలి అలాంటిది అంబేద్కర్ గారి పేరు పెడితే జనసేన ఎందుకు దానికి ఒప్పుకుందనుకుంటున్నారు నేను అడుగుతున్న మొదటి నుంచి కూడా ఈ రోజుకి మీరు చూడండి కోనసీమలో వాళ్ళ సొంత మంత్రి విశ్వరూప్ గారి ఇళ్ళని దా తగలబెట్టేస్తే ఈరోజుకి ఆ ముఖ్యమంత్రి ఒక్క ఒక్కసారి కూడా దాన్ని ఖండించలే ఒక్కసారి కూడా వెళ్ళి చూడలే స్వయాన ఉన్నత పోలీస్ శాఖ అధికారి కూడా చాలా రోజుల తర్వాత వెళ్ళారు మొట్టమొదటి ఇరవై నాలుగు గంటల లోపే రెస్పాండ్ అయింది జనసేన ఎందుకంటే మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి చాలా బలంగా మా ఒకవైపు అంబేద్కర్ సంబంధించిన విదేశ విద్యా పథకాలను రద్దు చేస్తూ దాదాపు ఇరవై ఏడు దళితులకు సంబంధించిన ఇరవై ఏడు పథకాలని రద్దు చేసి అక్కడ కోనసీమకి అంబేద్కర్ పేరు అంబేద్కర్ గారి పేరు పెడితే సరిపోద్దా అది అంబేద్కర్ గారి పేరు పెట్టండి కానీ ఈ పథకాలను కూడా కంటిన్యూ చేయండి ఇదే మేము కోరుకునేది ఇది మేము ప్రశ్నిస్తుంటే ఇది మేము అడుగుతుంటే ఆ వ్యక్తులకు నచ్చట్లా మమ్మల్ని గౌరవులుగా పోలుస్తున్నారు రాజ్యాధికారం లేని వాళ్ళు మీరు కౌరవులకు ఎలా పోలుస్తారు దాడులు చేస్తుంది ఎవరు మీరా మేమా సో వీటికి ఎక్కడో చోట చర్మాంకం పలకాలి మేము ఈ రోజున గెలు ఎంత గెలుస్తాము ఎంత మాకు మాకు కానీ నేను నమ్మింది ఒక్కటే చాలా బలమైన పోరాటం చేస్తాను జనసేన చాలా బలమైన పోరాటం చేస్తాం సమ సంపూర్ణంగా దహించుకుపోవడానికి వచ్చాను నేను అది గెలిపిస్తుందా నాకు లేదు నాకు నిజంగా నాకు తెలియదు ఈ రోజున నాకు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి రాజకీయవేత్త గుర్తుంచు గుర్తుంచుకోవాలి మాట తెలంగాణ నాయకులు ప్రతి ఒక్కరూ ఆంధ్రోడు దోచుకున్నాడు ఆంధ్రోళ్ళు దోపిడీదారులు మాట్లాడి మాటలు పన్ని పదిహేను ఒకటిన్నర దశాబ్దం తిట్లు తిన్నారు ఆంధ్ర ప్రజలు వాడి తప్పు లేదు దీంట్లో ఈరోజున మళ్ళీ మర్చిటాగా ఎందుకు విసి నిజంగా తెలంగాణ నాయకులను గౌరవించాలి ఎందుకంటే వాళ్ళు ఇదో ఒక తెలంగాణ భావన ఉంది ఆంధ్రా నాయకులకి ఆంధ్ర భావన కూడా లేదు వీళ్ళ కుల భావన లేళ్ళకి కులం కులం తప్ప వర్గం నిజంగా కులం ఈ రోజున నేను అడుగుతున్నాను కనీసం కుల కులభావన పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ బాగుపడింది భావన కూడా చచ్చిపోయింది ఈ మధ్యన ఎందుకంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రతి ఒక్కరు అన్ని కులాలకు సంబంధించిన వ్యక్తులను చూడండి కాపులు సంబంధించిన వ్యక్తులు ఉంటారు ఎస్సీ వర్గాలకు చెందిన వ్యక్తులు ఉంటారు అందరూ కలిపి వారి కనీసం వారి కులాలకు చేసుకుని నేను ఆనందపడతాను కనీసం వాళ్ళ కులాలు కూడా చేసుకోవట్లా ఆయన బాగుంటే చాలు మా ముఖ్యమంత్రిగా నవ్వితే చాలు మాకు మాకు అదే కడుపు నిండిపోని చెప్పి వాళ్ళ సొంత కులాలను కూడా తిట్టుకునే స్థాయి కలిపారు ఈ రోజున అలాగే కాపు ముఖ్యంగా కాపు రిజర్వేషన్లకు సంబంధించి కాపు రిజర్వేషన్లకు సంబంధించి కాపు నిధులకు సంబంధించి ఈ రోజున వాళ్ళ కాపు కార్పొరేషన్కి సంబంధించి ఏ పనులు చేయలేదు కాపు విదేశ విద్యా పథకాన్ని ఆప్ చేసేశారు సో ఒకటి రెండు కాదు వీళ్ళు పే అనేకంగా పేర్చుకుంటే వెళ్ళిపోయారు వీళ్ళు రోజున సో వచ్చే భవిష్యత్తులో మేము కోరుకుంటుంది కూడా చాలా బలంగా నిజంగా వైసీపీ తాలూకు దాష్టికాన్ని తట్టుకోవడానికి జనసేనకి చాలా గుండె బలం ఉంది అలాగే ఇది ఒక్క రోజుతోటి వైసీపీ నిన్న ప్లీనరీలు కూడా చూశాను జనసేనని అడుగుపెట్టనే అసెంబ్లీలో అంటే మీరు దిగొచ్చారంట మిమ్మల్ని అడుగు పెట్టనే ఉంటాను అలాగా ఇది మీరు ఒక అది ఆ తరం వేరం అది మీరు మాట్లాడే తరం వేరు ఆ ఇది జనసేన తరం వేరు అది మర్చిపోకండి ఏ రోజైనా సరే మేము మేము చాలా బలంగా పోరాటం చేస్తాం ఈ పోరాటం వెనక ముఖ్య ముఖ్య ఉద్దేశం ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే నాకు ప్రధానం జనసేనకి ప్రధానం ఇంతమంది యువతున్నారు ఇంతమంది దివ్యాంగులు ఉన్నారు ఇంతమంది ఆడపడుచులు ఉన్నారు చాలా పారిశ్రామికవేత్తలు ఉన్నారు వీళ్ళందరికీ పొలిటికల్ స్టెబిలిటీ ఉంటే తప్ప ఎవరి జీవితాల్లో మార్పు రాదు అందుకని ఆ పొలిటికల్ స్టెబిలిటీ ఇవ్వడానికి ఈ రోజున ఈ ప్రభుత్వం ఉండొచ్చు రేపొద్దురు ఇంకో ప్రభుత్వాలు భవిష్యత్తు అంతకుముందు ఇంకో ప్రభుత్వాలు ఉండి రేపు పొద్దున జనసేన ఉండొచ్చు కానీ ఎవరైనా సరే ఎవరు వచ్చినా సరే ఇన్క్లూడింగ్ జనసేనతో సహా ప్రజలే ప్రభువులు ప్రభువు ప్రజలే ప్రభువులు మేము అదే నమ్ముతాం ఒక నిమిషం మాట్లాడు ఒక నిమిషం కూర్చొని మాట్లాడతాం ఇది ఇదే మాట్లాడు మాట్లాడు కూర్చుండి ఇది ఈ దౌర్జన్యాల్ని ఎదుర్కోవాలి ఆపాలి అంటే ప్రతి ఒక్కరు కొంత తెగించకపోతే మార్పు రాదు పవన్ కళ్యాణ్ ఒక్కటి తెగిస్తే సరిపోదు ప్రతి గ్రామంలో ప్రతి గ్రామంలో ఆడవారు మగవారు అని లేకుండా ఒక కామన్ మినిమం ప్రోగ్రాం కింద మీకు నచ్చని మీకు ఏ పథకాలు అయితే నచ్చలేదు వాటికి సంబంధించి మీరు అందరూ ఒక గొడుక్ కింద వచ్చి ఉమ్మడిగా పోరాటం చేయకపోతే కలిసి పో పోటీ చేస్తారో నాకు తెలియదు కానీ ఉమ్మడిగా పోరాటం చేయకపోతే మటుకు ఈ రాష్ట్రం బాగుపడదు అందుకని మీ మీద దౌర్జన్యాలు ఎవరిని చేస్తుంటే ప్రతిసారి నేను మాట్లాడతాను నేను గొంతు ఎత్తుతాను నేను గళమెత్తుతాను అవసరమైతే నేను వస్తాను కానీ ఒకేసారి నేను అన్ని చోట్ల ప్రత్యక్ష ప్రత్యక్షం అవడానికి నేను సర్వంతర్యామి చాలా సగటు మామూలు మనిషిని నేను అందుకని నేను కోరుకునేదల్లా ప్రతీ చోట ప్రతి గ్రామంలో మీరు ఎదురు తిరిగే మనస్తత్వం ప్రశ్నించే తత్వం పోరాటం చేసే తత్వం కొంత పోగొట్టుకోవడానికి సిద్ధంగా మీరు సిద్ధపడకపోతే మార్పు రాదు నాకు పిల్లలు ఉన్నారు నాకు వృత్తి ఉంది నా సినిమాల్ని ఆపేస్తారు నా ఆర్థిక నేపథ్యాన్ని మీద కూడా వీళ్ళు దెబ్బ కొడతారు అయినా సిద్ధపడి ఎందుకు వచ్చారంటే నా ఒక్కటి స్వార్థం కోసం చాలా ఐదు కోట్ల మంది ప్రజల కోసం నేను ఈరోజున మనస్ఫూర్తిగా రిస్క్ చేసి వచ్చాను నేను అధికారం లేదు ఎమ్మెల్యేగా రెండు చోట్ల కక్ష గట్టి ఓడించారు నన్ను అయినా నాకు ఒక ఎందుకంటే నా ప్రజలు బాగుండాలి తెలుగు ప్రజల ఐక్యత ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకునేవాడిని తెలియజేసుకుంటూ ఈ పోరాటం నిరంతరం సాగుతుందని తెలియజేసుకుంటూ మళ్ళీ వచ్చే కొద్ది రోజుల్లో మళ్ళీ మేము ముందుకు వస్తాం సెలవు తీసుకున్నాం జై హింద్ ఈ కార్యక్రమానికి సహకరించిన విజయవాడ పట్టణ అధ్యక్షుడు మహేష్ గారికి గుంటూరు జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు గారికి ప్రకాశం జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారికి అదేవిధంగా కృష్ణా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు వాలంటీర్సు స్టేట్ కోఆర్డినేషన్ కమిటీ కార్యక్రమాలను మీరు నిర్వహించిన తీరు చాలా అద్భుతం థ్యాంక్ యూ వెరీ మచ్ కేకే గారికి వారి టీం మొత్తానికి కూడా ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు దయచేసి వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వండి ముందుగా పిటిషన్స్ తీసుకోవడానికి దాని తర్వాత మిగతా వాళ్ళని తీసుకుందాం సో ఎవరైతే ప్రకాశం జిల్లా నుంచి వచ్చారో ఏ పర్పస్కి అయితే మనం పెట్టామో దేన్ని ఉద్దేశం అయితే మనం ఉద్దేశించి అయితే పెట్టాము ఒకసారి నిజంగా నెరవేరడం చాలా కష్ట సాధ్యమైన విషయం ముఖ్యంగా నా విషయంలో ఎందుకంటే ఒక ఎవరన్నా రాజకీయ నాయకులు నడవడానికి చాలా తేలిక నాకు రోడ్డు మీద నడవడానికి చాలా ఇబ్బంది ఆ ఒత్తిడి తీసుకోలేక నడవలేక కాదు అలాగే ఈ జనవాణి కార్యక్రమం కూడా ఇది ప్రభుత్వాలు చేయాల్సిన పని రెవెన్యూ శాఖ అధికారులు చేయాల్సిన పని ప్రతి ప్రభుత్వ శాఖ చేయాల్సిన పని బాధ్యతలను మర్చిపోయిన వైసీపీ ప్రభుత్వానికి బాధ్యత ఎలా నిర్వర్తి ఎలా నెరవేర్చాలో ఎలా నిర్వర్తించాలో చెప్తున్నాయి ఈ జనమైన కార్యక్రమం ఇది మేము చాలా రోజులుగా ముఖ్యంగా జనసేన ప్రారంభానికి కూడా ఆదికి కూడా పొద్దుని చెప్పినట్టుగానే సగటు మనిషి కష్టాలు చూసి చూసి ఓటు వేయించుకున్నప్పుడు నువ్వు మా కులం నువ్వు ఓటేస్తే పని చేసి పెడతా లేదంటే ఈ పని చేసి పెట్టను లేదంటే మా ప్రాంతం వాడివా భాష వాడివా మా యాస వాడివా ఇలా పెట్టేసి విడగొట్టే పరిస్థితుల్లో నిజంగా ఎప్పుడు కూడా సామాన్యులు మధ్యతరగతి మనుషులు నిజాయితీగా ఉండే వ్యక్తులు అన్ని స్థాయిల్లో కూడా నష్టపోతూ ఉంటారు అసలు నేను రాజకీయాల్లోకి రావడానికి కొండాయిజం రౌడిజం చేసే రాజకీయ నాయకులు అంటే చాలా చిరాకు నాయకులు అంటే వీళ్ళు ఏ దౌర్జన్యాలనే చేసేయచ్చు ఏ దోపిడీలనే చేసేయచ్చు మనము చేతులు కట్టుకొని తలదించుకున్న వాళ్ళ దగ్గర కళ్ళని కళ్ళల్లో కూడా చూడకూడదు అంటే అంత భయపడతారు వీళ్ళు ఈరోజుకి మీరు చాలా ముఖ్యంగా ఇది విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం కాబట్టి వంగవీటి రంగా గారి పేరు అని చనిపోయిన దశాబ్దాల తర్వాత కూడా ఇన్ని దశాబ్దాల తర్వాత కూడా ఆయన పేరు వినిపిస్తుందంటే చాలా భేదాభికి అన్ని కులాల వారికి ప్రతి ఒక్కరికి ఆయన సహాయం చేసిన వ్యక్తిగా ఉన్నాడు ఒక కాపు కులానికి సంబంధించిన వ్యక్తి కావాలి అలాంటి అంటే ఎందుకు ఒక మనిషి గుర్తుంటాడంటే తనని దాటి తన పరిధిని దాటి తన కులాన్ని దాటి తన మతాన్ని దాటి సాటి మనిషికి నిలబడేవాడు నిలబడతాడు ఎప్పుడు ప్రజలు మనసుల్లో ఉండిపోతారు అలాగే ఈ వైసీపీ అంటే నాకు ఎందుకు ఇంత విసుగు ఇంత చిరాగు అంటే పొద్దున చెప్పినట్టుగా వీళ్ళని దిగొచ్చారా వీళ్ళని ప్రతి చోట బెదిరించేస్తారండి ఏం మాట్లాడు బెదిరించేస్తారు పని చేయండి ఇప్పుడు ఎన్ని పిటిషన్లు నా దాదాపు నాలుగు వందల పైచిలకు పిటిషన్లు తీసుకున్నాం ఈ రోజున నాలుగు వందల ఎనభై ఐదు పిటిషన్లు తీసుకున్నాను ఇప్పటిదాకా ఎక్కడ చూసినా కానీ ఒకటి ఫీజు రీఎంబర్స్మెంట్ రాలేదని విద్యార్థుల దగ్గర నుంచి ఆర్టీ మా మా ఊళ్ళలో రోడ్లు లేవు మా మండలాల్లో రోడ్లు లేవు మా గ్రామాల్లో రోడ్లు లేవు శ్మశానాలు లేవు ఉన్న శ్మశానాన్ని కబ్జా చేస్తున్నారు నీటి సౌకర్యం లేదు తాగునీటి సౌకర్యం లేదు ఫ్యాక్టరీలోంచి పొల్యూషన్ వస్తూ ఉంది లేదంటే మా కూర్చోబెట్టి అమ్మఒడి పెన్షన్లు రావట్లేదు బీమాలు రావట్లేదు బీమా పథకాలు రావట్లేదు ఇల్లు స్థలాలు రావట్లేదు టిట్కు హౌసింగ్ అని చెప్పి దాదాపు పద్నాలుగు లక్షల ఇల్లు కేంద్ర ప్రభుత్వం ఎన్ని కూర్చోబెట్టి మన గతంలో స్టార్ట్ చేస్తే ఈ రోజుకి అవి అసంపూర్తిగా ఉండిపోయినాయి నివాసయోగ్య అంటే కనీసం వెళ్ళడానికి పనికొచ్చే పరిస్థితుల్లో లేవు ఇలా ఒక్కటి కాదు రెండు కాదు ఇలా చెప్పు ఇవన్నీ మాకు అన్యాయం జరుగుతుందని గొంతెత్తితే వీళ్ళు కూర్చోబెట్టి భయపెట్టేస్తూ ఉన్నారు మీరు మా గురించి మాట్లాడితే ఆర్టీఐ మీ రైట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మా గురించి తీసుకున్నా కానీ మా గురించి ఒక నెగిటివ్గా మాట్లాడినా కానీ మీ మీ పథకాలు ఆపేస్తాం మీరు వేరే పార్టీలో తిరిగితే మీ పథకాలు ఆపేస్తాం కొన్ని సొంత పార్టీ వాళ్ళు సరిగ్గా చూసుకున్నారంటే సొంత పార్టీ వాళ్ళని కూడా సరిగ్గా చూసుకోవట్లేదు ఇల్లు వాలంటీర్స్ బెదిరిస్తూ ఉన్నారు వాలంటీర్ వ్యవస్థ సరిగ్గా లేకపోతే ఒక మాఫియా వ్యవస్థలా తయారైపోయే పరిస్థితిలో ఉంది చాలా జాగ్రత్తగా చేయకపోతే అని ఏదైతే ఉద్దేశింపబడిందో గ్రామ సచివాలయాలు కానీ సెక్ర గ్రామ వాలంటీర్ వ్యవస్థ కానీ అది వైసీపీ నాయకులకి కనుసైగుల్లో మెలిగి అది ఒక మాఫియా వ్యవస్థలాగా అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత వైసీపీ ప్రభుత్వానిదే వీరు స్థాయి దాటి వైసీపీ నాయకులు ప్రతి ఒక్కరిని బెదిరిస్తే నేను ఈరోజు పొద్దున్న కూడా ట్వీట్ చేశాను సింహాసన్ ఖాళీగరో జనతాకి జనతా అతిహెన్ సింహాసనాన్ని ఖాళీ చేయి ప్రజలు వస్తున్నారు ఇది లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారు నాకు ఇష్టమైన హిందీ కవి రామ్ధారి సింగ్ దినకర్ గారు ఆయన కవితలోని ఒక పంక్తి ఇది ఇది లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ గారు ఎమర్జెన్సీ టైంలో దీనిని అప్పటి రాజకీయ పరిస్థితులకు అప్పుడు రాజకీయ నాయకులు ఉద్దేశించి పాట్నాలో చెప్పారు ఈ మాట అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే అధికారం ఉంది అధికారం మదం తెక్కి కొట్టుకుంటాం అరే ఇన్ని వ్యవస్థలు ఉన్నాయి ఇంత రెవెన్యూ వ్యవస్థ ఉంది పోలీస్ శాఖ ఉంది పంచాయతీరాజ్ వ్యవస్థ ఉంది రోజున పొద్దున్న నుంచి మాట్లాడుతుంటే ఉదాహరణకు పంచాయతీ నిధులు రావట్లా వేరే పార్టీల నుంచి గెలిచే పంచాయతీలు ఉంటే వాటికి నిధులు రావట్లా కొన్ని వాళ్ళ ఉన్న పంచాయతీలకు ఇస్తున్న అవి కూడా ఇవ్వట్లా ఇన్ని వేల పంచాయతీలకి దాదాపు పదమూడు వేల పంచ పదమూడు వేల ఐదు వందల పైచీలకు పంచాయతీలకి ఈ రోజుకి సొంత నిధులు వాళ్ళు ఇవ్వరు కంట్రోల్లో పెట్టుకుంటారు వాళ్ళు సో గ్రా గాంధీ గారు ఏదైతే గ్రామ స్వరాజ్యం అని చెప్పారో అది సంపూర్ణంగా చంపేశారు అక్టోబర్ రెండో తారీఖున గాంధీ గారికి నమస్కారాలు పెట్టి పూలాభిషేకాలు చేసి పాలాభిషేకాలు చేసే ప్రయోజనమే ఉంది గ్రామ స్వరాజ్యానికి మీరు గ్రామానికి రావాల్సిన నిధులు ఇవ్వకపోతే పంచాయతీకి రావాల్సిన నిధులు ఇవ్వకపోతే అలాగే ఇంత బలమైన వ్యవస్థలు పెట్టుకొని ఇంకా ఆల్టర్నేటివ్ వ్యవస్థలు పెట్టి ఇంకో వాలంటీర్ వ్యవస్థ అంటారు ఇంకో సెక్రటరీ అంటారు గ్రామ సచివాలయాలు అంటారు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నిజంగా సమర్థవంతంగా బలంగా పనిచేస్తే ఈ రోజున జనసేనకి రెండోసారి కూడా ఇదే విజయవాడ సెంటర్లో మాకినేని బసవపునాయ గారు ఆడిటోరియంలో ఇంకో నాలుగు వందల ఎనభై పైచీలకు ఈ పిటిషన్స్ రావు ఇది ఒక్కరికి సంబంధించింది కాదు ఉదాహరణ కృష్ణానదిలో నది తిన కూర్చోబెట్టి రజక సోదరులు వచ్చారు మాకు కావాల్సిన ఇక్కడ మాకు ధోబీ ఘాట్ కావాలని చెప్పి దీని గురించి పట్టించుకునే వాళ్ళు లేరు జనసేన నాయకులు దీన్ని నా దృష్టికి తీసుకొస్తే వాళ్ళు ఇక్కడికి వస్తే వాళ్ళ ద్వారా వచ్చారు ఈ రోజున ఇట్లా ఒకటి కాదు రెండు కాదు సమస్యలు ముఖ్యంగా కబ్జ దివ్యాంగులకు సంబంధించి పాపం మీరు పొద్దున్నే చాలామంది మీ టీవీలో చూస్తే అర్థమవుతూ ఉంటుంది దివ్యాంగులు సరిగ్గా నడవలేని పరిస్థితులు మాట్లాడలేని పరిస్థితులు ఉదాహరణకు ఒక కుర్రవాడు మణికంటనే కుర్రవాడు కూర్చో నా తనకేదో పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నచ్చాడు అని ఒక చిన్న ఫేస్బుక్లో పెడితే అబ్బాయికి పెన్షన్ ఆఫీసర్ అంత నీచత్వానికి దిగజారిపోయారు వైసీపీ నాయకులు ఇది ఒక కేసు అయితే మిగతా కేసుల్లో మీకు